తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక అన్నపూర్ణమ్మపేట డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రెడ్డి మణి, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కంటి చూపుతో బాధపడుతున్న పేదలకు ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ, వృద్ధులు పేద మహిళలకు చీరల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి యువతకి దశా దిశ నిర్దేశించగల సమర్థవంతమైన నాయకుడు, పెద్ద చిన్న ఉన్న ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకే రీతిలో గౌరవిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా కార్యకర్తలకు సంక్షేమం కోసం అనుదినం కృషి చేస్తున్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మునుముందు ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని, నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని, పార్టీ కోసం జెండా మోస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే దిశగా పార్టీ కోసం కృషి చేస్తున్న నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోనే ఈ రోజున ఆయన యొక్క పుట్టినరోజు ఇస్తా ఉన్నారు. ఇది కేవలం మా నాయకుడి యొక్క మీద అభిమానం ప్రేమతోటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర నలుమూలన కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన యొక్క నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. ఆయన యొక్క నాయకత్వాన్ని ప్రతి నాయకుడు పార్టీలో ఉన్న వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఈర్ష్యతో ద్వేషంతో కొంతమంది అన్న మాటలు అన్నింటికి కూడా సమాధానంగా ఈ రోజున ఆయన్ని ఆయన మలుచుకుంటూ ఈ రోజున ముందుకు రావడం జరిగింది. అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అనర్గళంగా ఏ విధంగా ఆయన ఒక అన్ని సమస్యలపైన అవగాహన కలిగి మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడిన దాంట్లో ప్రతిదీ తప్పుతోటి ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అన్నది కూడా ప్రజలు గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది ప్రజలకి ఎంత ఉపయోగకరమైన వ్యక్తిగా ఆయన ఏర్పడతారా అని. గట్టిగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి నారా లోకేష్ గారు పుట్టినరోజు ఇవాళ. మరి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి మన రాజమండ్రిలో అయితే నమ్మలేదు, మిగతా ఊర్లో నమ్మి మోసపోయారు. ఇవాళ మన రాజమండ్రిలో అంతా మంచివాళ్ళు కాబట్టి చంద్రబాబు నమ్మి ఇవాళ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీగా గెలిపించారు. నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది ముమ్మడి తెలుగుదేశం పార్టీ అనే విషయం మీరు గమనించాలని తెలియజేసుకుంటూ చివరి అక్కడికి ఒకటే చెప్తా ఉన్నాం. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో, పశ్చిమను అస్తమించడం ఎంత సత్యమో, 2023 కానీ 24 కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సత్యం. జై తెలుగుదేశం.